ఈరోజు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి అందరూ ఇక్కడ ఒకే చోట గ్యాదర్ అయినందుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా. ముఖ్యంగా అత్యంత సూక్ష్మంగా ప్రాణం పోసుకుందేమో, ప్రాణం ఉందో లేదో ఇప్పటికీ రీసెర్చ్లో బయటపడలేదు అలాంటిదే వైరస్. ఒక కణంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థానంలో ఉండి కూడా ప్రపంచం మొత్తాన్ని గడగడలాడించి దాదాపుగా 3 కోట్ల మందికి అది దాని ప్రభావితాన్ని చూపించడమే కాకుండా దేశాల మధ్య అనేక పోట్లాటలు పెట్టింది. మరి విశ్వంలో తనదైనటువంటి ఉనికిని చాటుకోవటానికి కరోనా వ్యాక్సిన్ కనిపెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటానికి మరి ముఖ్య కారకులైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారు, దానితో సమానంగా ధీటుగా వైద్యమే కాదు సేవ కూడా చాలా అవసరం అంటూ పనిచేస్తున్నటువంటి కార్పొరేషన్ సిబ్బంది, తల్ని కాపాడటం కోసం రక్షక భటులు, రక్షణ శాఖ వారు అహర్నిశలు పోరాడారు. రాత్రి పగలంటూ తేడా లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. మరి వారు చేసినటువంటి కృషి మన కళ్లకు టీవీల్లో కనిపిస్తూ వచ్చింది. అక్కడక్కడ మరి అటువంటి చెదురుమదురు సంఘటనలు తప్ప ఎక్కడ చూసినా రక్షణ శాఖ వారు అత్యంత సమర్థవంతంగా రక్షణను అందించినటువంటి సందర్భం ఇది. వారికి కూడా మనం మరొక్కసారి కరతాళధ్వనులతో అభినందనలు తెలియజేసుకుందాం. మనం ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువేనండి. ఆలోచిస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. చప్పట్లు కొట్టడానికి సిగ్గుపడద్దు, ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆలోచనలు లేకుండా అర్ధరాత్రి సైతం నడి రోడ్ల మీద స్వైర విహారం చేస్తున్నటువంటి దుర్ముఖుల్ని, అంటే నిజంగా చెప్పాలంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం నుంచి వచ్చేవారు కానీ, పని పాట లేకుండా జులాయిగా తిరుగుతున్న వాళ్ళు కానీ, వారం రోజుల పాటు లాక్డౌన్ కి నేను చెప్పిన తర్వాతే మనం కృతజ్ఞతలు చెప్పడం పూర్తవుతుంది. ఆ శాఖ ఎవరో కాదు, మనందరికీ ఇంట్లో ఉన్నప్పటికీ కాలక్షేపం కాదు విజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి ప్రెస్ అండ్ మీడియా వారు. వారికి మనం ఎంత ఘనంగా కరతాళ ధ్వనులు ఇచ్చినా చాలా తక్కువే అవుతుంది. గౌరవనీయులు, గుంటూరు నిర్మాణ మరియు గౌరవనీయులు శ్రీ చెరుకువాడ